హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. సో ఈ రోజు మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చేసాము. ఇప్పుడు మారుతున్న జనరేషన్స్, ఇప్పుడు మారుతున్న మన జీవన విధానాల కారణంగా చాలా సమస్యలు వస్తున్నాయి. అందులోనూ మనకు యూరాలజీకి సంబంధించి ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే మనం అందరం ఫేస్ చేస్తున్నాం. అదొకళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా కొందరు ఉంటుంటారు. సో దీనికి సంబంధించి ఎవ్రీథింగ్ డీటెయిల్ గా మీకు అంతా అవగాహన ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ యూరాలజీ మరియు రోబోటిక్స్ సర్జన్, గత 12 సంవత్సరాల పైగా ప్రజలకు తన సేవలు అందిస్తూ వస్తున్నారు డాక్టర్ వంశీ కృష్ణ గారు ఉన్నారు. మరి ఆయనకు వెల్కమ్ చెప్పుకొని ఈ విషయాలన్నీ క్లియర్ గా సార్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో డాక్టర్, హౌ ఆర్ యూ డాక్టర్? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో ఇప్పుడు చాలా మందికి చూస్తున్నాము ఈ కిడ్నీ స్టోన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి, మేల్స్లో కానివ్వండి ఫీమేల్స్లో కానివ్వండి. సో ఈ కిడ్నీ స్టోన్స్ అంటే ఏంటి, ఇందులో ఏమైనా టైప్స్ ఉంటాయా, దీని గురించి అసలు ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళకు వస్తుంది, ఒకసారి మీరు మీ మాటల్లో మాకు క్లియర్గా చెప్పండి. మనకి యూరాలజీలో చూసే సమస్యల్లో మోస్ట్ కామన్ సమస్య మనకి కిడ్నీ స్టోన్ ప్రాబ్లం చూస్తుంటాము. ముఖ్యంగా మన ప్రాంతం ఏదైతే మన హాట్ అండ్ డ్రై క్లైమేట్గా మనం డిస్క్రైబ్ చేస్తామో, డక్కన్ ప్లాట్యూ అండ్ తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా, ఇక్కడ మనకి చాలామంది డీహైడ్రేషన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. రోజు అవుట్డోర్ వర్క్ చేసేవాళ్ళు సరిగ్గా వాటర్ తీసుకోకపోవడం వల్ల డీహైడ్రేషన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సో ఎవరికైతే యూరినరీ స్టోన్ టెండెన్సీ, కిడ్నీ స్టోన్ టెండెన్సీ ఉంటుందో వారికి వెంటనే వితిన్ 4-5 డేస్ ఆఫ్ డిహైడ్రేషన్ కంటిన్యూస్గా వచ్చిందంటే కూడా చాలు, 4 mm 5 mm స్టోన్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తరచుగా వాళ్ళు మన ఎమర్జెన్సీస్కి ఈ నొప్పితో వస్తుంటారు. మనం స్కానింగ్ వగేరా చేసినప్పుడు మన కిడ్నీ స్టోన్ అని మనకి బయటపడుతుంటుంది. సో దాదాపు ఒక 5-10% జనరల్ పబ్లిక్లో కూడా మనకి కిడ్నీ స్టోన్ ప్రభావం కనిపిస్తుంది. సో దీనికి మనం ముఖ్యంగా ఎక్కువగా నడి వయసుకు వాళ్ళు 20 నుంచి 50 వరకు ఎక్కువగా బయటకి ఎండకి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు, కష్టపడి పనిచేసేవాళ్ళు, ముఖ్యంగా జెంట్స్, ఎందుకంటే కొద్దిగా ప్రపోర్షన్ ఆఫ్ జెంట్స్ ఎక్స్పోజ్ అయ్యేది ఎక్కువ ఉంటుంది కాబట్టి జెంట్స్లో మనం ఎక్కువ ప్రాబ్లమ్ చూస్తుంటాము. ఇంకా ఫ్యామిలీలో కూడా టెండెన్సీ ఎవరికైనా ఉందనుకోండి, లైక్ పేరెంట్స్కి ఉన్నా గ్రాండ్ పేరెంట్స్కి ఉన్నా వాళ్ళకి టెండెన్సీ, అది కొందరిమందికి జెనెటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా ఆ టెండెన్సీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ట్రాన్స్మిట్ అవ్వడం చూస్తున్నాం. ఓకే, సో డాక్టర్ గారు పలానా ఎక్కువ ఈ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు, ఇప్పుడు మీరు 12 ఇయర్స్ పైగా ఎక్స్పీరియన్స్ మరి ఫీల్డ్లో ఉన్నారు, ఈ ఏజ్ ఎక్కువ ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళు ఈ కిడ్నీ స్టోన్స్తో వచ్చారు, ఈ నడి వయసు కంటే మినిమం 25 ఇయర్స్ 20 ఇయర్స్ ఎప్పుడైతే వాళ్ళు బయట అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవుతారో, ఎక్కువసేపు బయట వర్క్ చేస్తారో అవుట్డోర్స్లో. సో మిడిల్ ఏజ్ అంటే వాట్ మెంటీస్ ఎయిట్ ఆఫ్టర్ 25 అప్ టు 40 50 అక్కడ వరకు ఎక్కువ మందికి కనిపిస్తుంటుంది. దాని తర్వాత ఆల్ ఏజెస్, ఇంకా మనకి ఆఫ్టర్ దట్ కూడా కనిపిస్తూ ఉంటుంది బట్ కొద్దిగా తక్కువగా కనిపిస్తుంటుంది. ఓకే, అయితే డాక్టర్ ఈ కిడ్నీ స్టోన్స్ని ఎలా గుర్తించాలి, దీనికి ఏమైనా లక్షణాలు చూపిస్తున్నా ముందుగానే? చాలా మటుకు అంటే 80% మంది నొప్పితో మన దగ్గరకు వస్తుంటారు. టిపికల్గా ఫ్లాంక్ పెయిన్ అంట మనం, నడుము నొప్పి. నడుము అంటే సెంటర్లో కాకుండా ఒక పక్క నుంచి ఫ్రంట్కి రావడం, దీన్ని మనం టిపికల్గా ఫ్లాంక్ పెయిన్ అని అంటుంటాం. సో ఈ పెయిన్ సివియర్, సడన్గా షార్ప్గా పెయిన్ రావడం, సో దీనివల్ల వెంటనే హాస్పిటల్కి వెళ్ళే అంత సివియర్ పెయిన్, మామూలుగా ఏదో నొప్పి వచ్చింది నడుము పట్టిందంటే ఏదో ఆయింట్మెంట్ రాసుకోవడం అలాంటి పెయిన్ కాకుండా సివియర్ పెయిన్తో చాలామంది వస్తుంటారు. సో ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ తీసుకుంటేనే తగ్గేంత పెయిన్ అంటారు. సో దీన్ని మనం కోలిక్ అంటాం, రీనల్ కోలిక్, యురెట్రిక్ కోలిక్. సో ఈ విధంగా ఈ పెయిన్, ఇది 80% మందికి ఈ ప్రెజెంటేషన్ ఉంటుంది. మరికొంతమందికి యూరిన్లో మంట కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్ రూపంలో కానీ, యూరిన్లో కొన్నిసార్లు బ్లడ్ రూపంలో కానీ, లేదంటే లైట్గా పెయిన్ వస్తుంది ఆన్ అండ్ ఆఫ్, ఇలా కొంతమందికి. ఇంకొంతమందికి కొన్నిసార్లు ఫీవర్, ఇన్ఫెక్షన్తోనే డైరెక్ట్గా, అంటే కాంప్లికేషన్ ఆఫ్ స్టోన్ తినే, కిడ్నీ ఇన్ఫెక్షన్తోనే కూడా స్టోన్ వల్ల కాంప్లికేషన్తో కూడా ప్రెజెంటేషన్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అంటే పెయిన్ స్టేజ్ రాకుండా డైరెక్ట్గా ఇన్ఫెక్షన్ స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. సో అది కూడా మనం అప్పుడప్పుడు చూస్తుంటాము. సో ఇంకొంతమందికి ఏమీ పెయిన్ లేదు కానీ రొటీన్ చెకప్లో మనము స్కానింగ్ చేయడం వల్ల కానీ బ్లడ్ టెస్ట్లో కానీ ఏదో మార్పు కనిపించేసరికి మనం ఫర్దర్ టెస్టులు చేసినప్పుడు కిడ్నీస్లో స్టోన్స్ ఉన్నాయని మనం చాలామందికి, అంటే అది ఇరుక్కోకుండా ఉంది పక్కకు ఉంది, లేదంటే పెద్ద స్టోన్ అయినా కూడా అది డ్యామేజ్ ఇంకా స్టార్ట్ చేయలేదు, అప్పుడు మనకి ఏ సిమ్టమాటిక్ స్టేజ్లో మనం కిడ్నీ స్టోన్ డయాగ్నోస్ చేస్తున్నాం. ఓకే, సో డాక్టర్ గారు ఈ కిడ్నీ స్టోన్స్ని ఎలా నిర్ధారిస్తారు, దీనికి ఏమైనా అంటే పరీక్షలు ఉంటాయా, ఏ రకంగా గుర్తించాలి?
ఫస్ట్ మనము పేషెంట్ని క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాం, అంటే డాక్టరు టెస్ట్ చేసి చూస్తాం అన్నమాట. అంటే పొట్టలో పెయిన్ ఎక్కడ ఉంది, దానివల్ల ఏమైనా లోకల్ ఇన్ఫెక్షన్ సైన్స్ ఉన్నాయా, ఇన్ఫెక్షన్ సైన్స్ కానీ పర్సన్ ఎలాగున్నారు, డీహైడ్రేటెడ్ ఉన్నారా, వైటల్స్ ఎట్లా ఉన్నాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బీపీ పల్స్లో కూడా మార్పులు వస్తుంటాయి. సో ఇవన్నీ క్లినికల్గా చూసుకొని ఇవన్నీ స్టెబిలైజ్ చేసిన తర్వాత మనము అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎక్స్రే, ఇంకా బ్లడ్ టెస్ట్, ఏదైతే మన బ్లడ్ పిక్చర్ అంటుంటామో, సీరం క్రియాటిన్, ఏదైతే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఉంటుందో అది, యూరిన్ టెస్ట్, వీటిల్లో మనకి ఒక సాధారణంగా 80% ఆఫ్ టైమ్స్ ఒక ప్రాబ్లం ఎందుకు పెయిన్ వచ్చింది అనేది ఒక ఐడియా వస్తుంది. సో ఈ ఐడియా బట్టి మనం నెక్స్ట్ అవసరమైతే సిటీ స్కాన్ కూడా కొన్నిసార్లు చేస్తుంటాము. దాంట్లో కూడా మనకు ఖచ్చితంగా స్టోనా ఎంత పెద్దది, ఎక్కడుంది, దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలనే ఇన్ఫర్మేషన్ కొంతమందికి సిటీ స్కాన్ ద్వారా కూడా మనకి లభిస్తుంది. ఓకే, అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఏదైతే కిడ్నీ స్టోన్స్ అనగానే చాలా మంది పబ్లిక్ ఇప్పుడు ఈవెన్ ఇంజెక్షన్ అంటే భయపడే జనాలు చాలా మంది ఉన్నారు, ఈవెన్ నేను కూడా ఉన్నాను అందులో. సో ఇట్లా చూసుకుంటే ఓన్లీ మెడికేషన్స్తో ఈ కిడ్నీ స్టోన్స్ని మనం తీసేయవచ్చా, ఇలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సో ట్రీట్మెంట్ వరకు అంటే సర్జరీస్ వరకు వెళ్లకుండా మెడికేషన్స్తోని క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయి. చాలా మటుకు మంది నేను ఇందాక చెప్పినట్టుగా చిన్న స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి. చిన్న స్టోన్స్ ఒకటి ఫామ్ అయిపోయి సడన్గా ఆ స్టోన్ వచ్చి పైపులు ఇరుక్కోవడం, అంటే మనకి యూరిన్ పైప్, యురేటర్, కిడ్నీ నుంచి యురేటర్ వస్తుంది. యురేటర్ మనకి ఇది మీరు చూడగలిగితే మనకు, సో కిడ్నీ నుంచి వచ్చే పైప్ ఏదైతే ఉందో ఈ యురేటర్లో కనుక స్టోన్ ఇరుక్కున్నప్పుడు ఆ స్టోన్ సైజ్ బట్టి లెస్ దెన్ 8 mm, 9 mm, కొన్నిసార్లు 10 mm కూడా స్టోన్ చిన్నగా ఉంటే దానికంటే, అండ్ కిడ్నీలో ఎటువంటి డ్యామేజ్ జరగలేదు, అంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్ కానీ కిడ్నీ కంప్లీట్గా బ్లాక్ అవ్వడం కానీ ఇట్లా ఏమి లేదు, అండ్ ఆ పేషెంట్ కంఫర్టబుల్గా ఉన్నారు, అంటే ఫస్ట్ టైం పెయిన్ వచ్చింది, ఏదో మెడిసిన్స్ ద్వారా పెయిన్ తగ్గిపోయింది, కంఫర్టబుల్గా ఉన్నారు. సో ఇవన్నీ మనం చూసుకున్నామంటే కనుక ఒక 15 days వరకు మనము వీరికి ఆ స్టోన్ని ఎక్స్పెల్ చేయడానికి మెడిసిన్స్ ఇవ్వచ్చు. సో ఈ స్టోన్ ఎక్స్పల్షన్ థెరపీ సైజ్ ఆఫ్ ది స్టోన్ బట్టి, స్టోన్ పొజిషన్ కింద ఉందా పైన ఉందా దీన్ని బట్టి, ఏజ్ ఆఫ్ ది పర్సన్, యంగ్ వాళ్ళకి యురేటర్ స్ట్రైట్గా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఫెయిల్యూర్, మెడిసిన్స్తో ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళు పోస్ట్ 40 years లేదంటే ప్రెగ్నెన్సీ అయిపోయిన లేడీస్ తర్వాత అక్కడ ఏంటంటే టిష్యూస్ లూజ్ అవుతాయి, రిలాక్స్ అవుతాయి, అప్పుడు మనకి స్టోన్ ఈజీగా పాస్ ఆఫ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వేరియస్ ఫ్యాక్టర్స్, కొన్నిసార్లు 3 mm స్టోన్ కూడా రాకుండా ఇరుక్కుపోవడం ఎమర్జెన్సీ ప్రొసీజర్ చేసిన రోజులు ఉన్నాయి, కొన్నిసార్లు 12 mm స్టోన్ కూడా మెడిసిన్స్తో ఎక్స్పెల్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో చాలా రకాల కారణాలు ఉంటాయి, సో డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ మెడికేషన్స్ క్లియర్ అవుతుంది మన అదృష్టం ఇవన్నీ. సో వీటి బట్టి మెడిసిన్స్ మనం ట్రై చేయొచ్చు. ఓకే, మెడిసిన్స్ తోని క్లియర్ కానప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ కడతాం. ఓకే, సో డాక్టర్ ఇప్పుడు సర్జరీస్కి వెళ్ళిన పేషెంట్స్కి మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అసలు ఎలా ఉంటున్నాయి ట్రీట్మెంట్లో, ఇందులో ఎలా ఉంటుంది? ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సింది, చాలా మందికి మనం మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఆ స్టోన్ పెయిన్ తగ్గిపోతుంది కానీ మళ్ళీ కూడా స్టోన్ అక్కడే ఉండడము, వీళ్ళు పెయిన్ తగ్గిపోయిందని పడిపోయిందని ఒక అపోహలో ఉండి దాన్ని మర్చిపోవడము, అది మళ్ళీ ఒక 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత అది కిడ్నీని లోపల లోపలే డ్యామేజ్ చేసేసి ఇంకా ఎక్కువ ప్రాబ్లంతో రావడం చూస్తుంటాం అన్నమాట. సో ఎవరైనా మెడిసిన్స్ తీసుకుంటున్న వాళ్ళు, కొందరు అల్లోపతి మెడిసిన్ తీసుకోవచ్చు, లేదంటే కొందరు ఆయుర్వేదిక్ హోమియోపతి మీద కూడా తీసుకోవచ్చు, వాట్ ఎవర్ రీజన్, దానికి ఒక టైం ఫ్రేమ్. ఇప్పుడు ఇరుక్కున్న స్టోన్ నేను చెప్పినట్టు 15 days కంటే ఎక్కువ రోజులు వెయిట్ చేస్తే డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. సో ఒక టైం ఫ్రేమ్ నిర్ధారణ చేసుకొని అప్పుడు 15 days తర్వాత ఏ టెస్ట్లో అయితే ఈ స్టోన్ బయటపడిందో, అల్ట్రాసౌండ్, ఎక్స్రేనా, సిటీనా, ఆ టెస్ట్ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని ఆ స్టోన్ ఎక్స్పెల్ అయిపోయిందని, బయటకు వచ్చేసిందని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మనం ఆ ట్రీట్మెంట్ స్టాప్ చేయాలి. సో దాన్ని మనం కొన్నిసార్లు చూస్తుంటాం, సర్జరీ అంటే భయం అండి అందుకొని మెడిసిన్స్ వాడుతున్నాం, లేదంటే పక్కింటి వాళ్ళకి హోమియోపతితో కరిగిపోయింది ఇలా అని చాలా మంది చెప్తుంటారు. సో వాళ్ళు 6 months నుంచి మెడిసిన్స్ వాడడము, 1 year నుంచి అలా చేస్తూ ఉండడం వల్ల ఈ లోపల స్టోన్ డ్యామేజ్ జరిగేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ జాగ్రత్త చాలా అవసరం. సో మీరు అన్నట్లు కూడా ఒక రకంగా చూస్తే ఇప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్ చూశారు, మెడిసిన్ ఇచ్చారు, వేసుకున్నాను, అయిపోయింది, తగ్గిపోయిందని సెల్ఫ్ వాళ్ళే అలాగే నమ్ముతూ ఉంటారు. బట్ తర్వాత రియలైజేషన్, అక్కడ డాక్టర్ ఒక పాయింట్ చెప్పారు, మీరు మళ్ళీ 15 days కి బాగున్నా కూడా ఈ టెస్ట్ చేసుకొని రండి,
ఈ పాయింట్ ఒకటి చాలా మంది అవాయిడ్ చేయడమో ఇగ్నోర్ చేయడమో మర్చిపోవడమో వాటెవర్ రీజన్ బిజీగా ఉన్నామో ఏదో ఒక రకంగా మనం మర్చిపోతుంటాం. సో దీని ఎఫెక్ట్స్ మనకు తర్వాత తర్వాత చాలా మందికి మనం ప్రాబ్లమ్స్ కనిపిస్తుంటాయి. ఓకే ఓకే. సో డాక్టర్ మొత్తం మీద ఈ కిడ్నీ స్టోన్స్ రాకుండా జాగ్రత్త ముందస్తు జాగ్రత్త ఎలా పడాలంటారు? మనకి సాధారణంగా వాటర్ ఎంత తీసుకోవాలనే దాన్ని బట్టే మొత్తం కిడ్నీ స్టోన్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎవరైతే 2 లీటర్స్ యూరిన్ డైలీ 24 గంటల్లో 2 లీటర్స్ యూరిన్ కనుక ఉత్పత్తి చేసి పాస్ చేయగలిగితే సాధారణంగా వాళ్ళకి కిడ్నీ స్టోన్ రాదు. నార్మల్ పీపుల్కి ఎవరికైనా టెండెన్సీ స్ట్రాంగ్గా ఉంది, కిడ్నీ స్టోన్ ఉంది, మాటమాటికి వస్తుంది, ఈ పాటించిన వస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఇంకొద్దిగా జాగ్రత్త ఎక్కువ తీసుకొని డైట్లో కూడా రకరకాల డైట్ డిఫరెంట్ మీరు అడిగారు ఇందాక టైప్స్ ఆఫ్ స్టోన్స్ అని, ముఖ్యంగా కాల్షియం స్టోన్స్కి ఒక రకమైన డైట్ ఉంటుంది, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అయితే ఒక రకమైన డైట్ ఉంటుంది. ఓకే, ఇన్ఫెక్షన్ రిలేటెడ్ స్టోన్స్కి డైట్కి సంబంధం ఏమి లేదు, ఇన్ఫెక్షన్ కారణాలు మనం కరెక్ట్ చేసుకుంటే తగ్గిపోతుంది. సో ఈ విధంగా మనం డైట్ ఫాలో అయ్యి రెగ్యులర్గా చెకప్ చేసుకుంటున్నప్పుడు మనం వాటర్ ఇంటేక్ డైట్తోనే 90% మందికి మళ్ళీ మళ్ళీ స్టోన్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, సో నైస్. సో డాక్టర్ ఈ కిడ్నీ స్టోన్స్ పేషెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్? మనకి ఇక్కడ ఎవరైతే కిడ్నీ స్టోన్ బాధపడుతున్నారో వారిని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ని మనం కంప్లీట్గా ట్రై చేయాలి. మెడిసిన్స్ కాదు, ఇండికేషన్ ఉంది కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీలో ప్రాబ్లం ఉంది, ఎక్కువ టైం అయిపోయింది స్టోన్స్తో, సో అన్నప్పుడు ఎండోస్కోపీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. 90% మందికి ఎండోస్కోప్ ఏదర్ మనం యూరిన్ పాసేజ్ నుంచి కానీ లేదంటే బ్యాక్ సైడ్ హోల్ కానీ డిపెండింగ్ ఆన్ సిట్యుయేషన్, సో ద్వారా 99% మందికి మనం కిడ్నీ స్టోన్స్ మనం ట్రీట్ చేయొచ్చు. అవసరమైతే లేజర్ లాంటి అధునాతన పరికరాలు కూడా వాడి ట్రీట్ చేయొచ్చు. అది ఎవరికి చేస్తామనేది ఒక ఇండికేషన్ ఉంటుంది. ఈ అవసరం ఒకవేళ ఏదైనా డాక్టర్ చెప్పారంటే అది ఒక కిడ్నీని సేవ్ చేయడానికి చెప్తున్నారని కూడా మనం ఈ మెసేజ్ పాస్ అవ్వాలి. సో వన్స్ ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ కిడ్నీ స్టోన్స్ రాకుండా ఖచ్చితంగా జాగ్రత్తలు. ఇప్పుడు 1 ఇయర్ క్రితం స్టోన్ వచ్చింది నాకు ఇప్పుడు రాదనుకోకూడదు. వన్స్ మనకి స్టోన్ ఫామ్ అయింది అనుకుంటే కనుక మళ్ళీ మళ్ళీ స్టోన్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఎప్పటికీ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు డిహైడ్రేషన్కి లోన్ కాకుండా వాటర్ కంటిన్యూస్గా రెగ్యులర్గా తాగుతూ డైట్ ఫాలో అవుతూ రెగ్యులర్గా సంవత్సరానికి ఒకసారి అల్ట్రాసౌండ్ చేసుకుంటూ ఒకవేళ మళ్ళీ ఏమైనా స్టోన్స్ వస్తున్నాయా చిన్న సైజు ఉంటే కనుక వారికి మెడిసిన్స్ ద్వారా మనము డిజల్యూషన్ థెరపీ కరిగించే ట్రీట్మెంట్ అప్పుడు ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, కిడ్నీ స్టోన్స్ గురించి చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ.